మెయిన్గా చెప్పాలంటే యాక్షన్ సీక్వెన్స్ అన్నయ్య. అసలు బీభత్సం అదర్ కొట్టేశారు, అన్ని రియల్ గా, అన్ని రియల్ స్టన్స్. ఆ టిల్ డౌన్, మళ్ళీ వెన్నెట్ పలిపోవడం, యాక్చువల్గా మీరు పెద్ద స్టార్, ఎవరినో ఒక డూబుని పెట్టి చేయొచ్చు. సో ఇంత కసిగా ఎందుకు చేశారు అంత రియల్ గా? ఎప్పుడు నేను ఇంతవరకు అలాగే చేసేవాడిని ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ నుంచి. ఏదైతే నేను చేయగలుగుతాను నేను చేసేస్తాను, డూప్ని అడగను. ఇక్కడ ఈవెన్ అండర్ వాటర్ సీన్ ప్రవీణ్ గారు 2-1.5 డేస్ ఒక డూప్ని పెట్టి అండర్ వాటర్ సీన్ చేశారు. లాస్ట్ హాఫ్ డే నా క్లోజప్లు అంతా తీసుకోవాలని 2 డేస్ దానికి పెట్టారు అండర్ వాటర్ సీన్కి. మధ్యాహ్నం 2 o'clock నా షార్ట్స్ మొదలు పెట్టారు. మొదలు పెట్టితే ఏమేమి డూప్ షార్ట్స్ చేశారో అన్ని నేను చేశాను. 2-3 అవర్స్లో ఫినిష్ చేశాము. 2-5 అండర్ వాటర్ సీన్ నాతో చేశారు. నాకు స్విమ్మింగ్ రాదు, స్విమ్మింగ్ రాకుండా వాళ్ళు చేసిన డూప్ వర్క్ అంతా నేను 3 అవర్స్లో చేసి ఫినిష్ చేసి వచ్చాం. మెయిన్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ రావాలంటే ముందు ప్రొడ్యూసర్ దొరకాలి. సో ఎలా ప్రొడ్యూసర్ ఎలా దొరికారు? ఏదో ఏమారి దొరికారు, పట్టేసుకున్నాము. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్. Subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Friday Poster. For more interesting videos, interviews, updates, please do subscribe Friday Poster. Don't miss it. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.